हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो गोरिन टाकू तो हेयर पैक चूपिस्तानानु। इदि फुल्लुगा नेचुरल एनंडी, एटुवंटि केमिकल्स उंडो काबट्टि मन हेयर कैते एटुवंटि नष्टं जरगदु। इक्कड नेनु फ्रेश गा उन्न गोरिन टाकुनु तीसुकुन्नानु। आ गोरिन टाकुनि इप्पुडु मिक्सी जार लो वेसुकुंटुन्नानु। ఇందులో గ్లాస్ బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వలన మన తలలో డాండ్రఫ్ ఉంటుంది కదా, డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి లెమన్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ లాగా చేశాక తలకి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను. సో ఇదైతే మనకి న్యాచురల్ హెయిర్ ప్యాక్ అన్నమాట. దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. సో మనకి న్యాచురల్గా ఉన్న కలర్ని మాత్రం మన హెయిర్కి అందిస్తుంది. వైట్ హెయిర్ ఉన్నట్లయితే రెడ్గా మారుస్తుంది, అండ్ బ్లాక్ హెయిర్ అయితే షైనీగా మారుతుంది. అండ్ అలానే మన తలలో ఉన్న చుండ్రు మొత్తాన్ని కూడా తీసేస్తుంది. ఇందులో మనం లెమన్ కూడా యాడ్ చేసాం కదా, సో మన డాండ్రఫ్ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ సిల్కీగా అండ్ షైనీగా మారుస్తుంది హెయిర్ని అయితే. అలానే మన హెయిర్ అయితే వాల్యూమ్గా కనిపిస్తుంది. ఇలా స్కాల్ప్ మొత్తం కూడా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలి. ఇలా మనం గోరిన టాక్ ప్యాక్ పెట్టుకోవటం వల్ల మన తలలో ఉన్న వేడిని కూడా లాగేస్తుంది. అండ్ అట్లానే మనకి మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది. మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా అండ్ షైనీగా తయారవుతుంది. అందులో లెమన్ కూడా యాడ్ చేసాం కదా మనకి, సో డాండ్రఫ్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఆరనిచ్చాక, ఒక 1 అవర్ డ్రై అయ్యాక నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని షాంపూతో హెడ్ వాష్ చేసేసుకోవాలి. సో వాష్ చేసాక అయితే చూసారు కదా హెయిర్ అంత వాల్యూమ్గా కనిపిస్తుందో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట కొట్టండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.